సార్ ఫోన్ అండి మీరు ముందుకు రండి మీరంతా రండి మీరు మీరంతా ముందుకు రండి మీరు రండి మీరు వాడిని ఇటు రండి మీరు వాడిని ముందుకు ముందుకు రండి ముందుకు రండి తిరుగుడు ఇదే బస్సు అయితే మా స్పెషల్ మాకు కావాల్సింది ఎఫ్టిఎల్ తో పాటు మా బఫర్ లో అందరూ ఒక దగ్గర ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఎఫ్టిఎల్ లో పంపించి బఫర్ లో మాకు ఇచ్చారు కూడా బాగా అంటే ఒక ఒక 30 ఉన్నాయి అనుకో 10 కుర్చీలకేమో చేసింది దీన్ని 20 కుర్చీలు బఫర్లు ఉన్నాయి ఈ తర్వాత అని కాపాడు అదే కరెక్ట్ సార్ అదే మాకు చూసి తర్వాత ఇప్పుడు ప్రతాప్ సింగ్ గారు చాలా బాగున్నాయి మన ఆవాస్ యోజన కింద మళ్ళీ తీసుకుపోయి కేసీఆర్ గారు 9th ఫ్లోర్ లో వేసి ఇలా ముసలి వాళ్ళు ఉన్నారు అక్కడ ఫుల్ అయిపోయిందంటే మళ్ళీ మా ఊరికి కూడా అక్కడ నుంచి దగ్గర ఒకసారి పోదానికి అవసరం ఇక్కడ హైదరాబాద్ లో ఒక 150-200 ఇండ్లు ఉండే హాని ఉండేది ఫస్ట్ ఇలా ఇస్తున్నాం అన్నారు మళ్ళీ ఆపేసేసారు అయ్యి మరి ఎందుకు ఒక వర్గానికి ఇచ్చుకుంటున్నారు అది ఉన్నది మనోళ్ళు ఉండే అక్కడ మనోళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు మాకన్నా 50% కావాలి మనోళ్ళు కానీ మనం అన్నాము ఇయ్యలే ఒక వర్గానికి మొత్తం చెట్లు సేవలు పాములు ఇక్కడ ఒక్క ఇల్లు తీసుకొచ్చుకొని ఇక్కడ గుర్చోనండి గుర్చోనేసుకొని మీద ప్రజల పక్కనే ఉంటది ఏదున్నా కానీ ఒక లెక్క మీద పద్ధతి సాంప్రదాయం బట్టి పోతారు కానీ ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉన్నప్పుడు ప్రభుత్వాలు అంతా నింపిన ఫిక్సేషన్ అయిందా లేదా అనేది ముఖ్యం చెట్లకు బఫర్ జోన్ ఉంటుంది కానీ బఫర్ జోన్ మనం ఎందుకంటే స్టామ్ వాటర్ అంటే వర్షపు నీరు ఓవర్ ఎక్స్పర్ట్ అయ్యి ముందుకెళ్ళి ముందుకు వచ్చినప్పుడు ఎంతవరకు అయితే వాటర్ లెవెల్ పెరుగుతుందో అంతవరకు దాన్ని తీసుకుంటూ వస్తాం బఫర్ జోన్ కన్వర్ట్ చేస్తాం కానీ ఒక దగ్గర గీడ్ కచ్చి ఒక దగ్గర గీడ్ రాదు మాట రివర్ లో కూడా ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఎప్పుడైతే అవుతుందో దాని ఎండ్ పాయింట్ తీసుకొని చేస్తారు దాని ఎండ్ పాయింట్ లా నీళ్ళు వస్తే సమానంగా వస్తుంది కానీ ఇటు లోపల ఒకవేళ ఇటు పోయింది కదా అంటే రివర్ డౌన్ ఇట్ అయ్యి మళ్ళీ ఇటు పెరిగి ఓకే ఇది ఎంత దిక్కుండే తర్వాత మట్టి నింపారనేది వాళ్ళ వాదన అయినా మీ ఆఫీస్ అదే సేమ్ భూపాన్ని తీసుకొని వస్తాం కదా దీని దాన్ని అదే